హలో ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ మీ ఇప్పటి నుండి మనం తెర్మోడైనమిక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా తెలియనట్టయితే వాళ్ళకి షేర్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే థెర్మోడైనమిక్స్ అంటే ఫస్ట్ ఇది థెర్మోడైనమిక్స్ అంటే ఇది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనమాట ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఒక ఫిజికల్ ప్రాపర్టీ అనేది ఒక ఫిజికల్ థింగ్ అనేది మూవ్ అయిందనుకో ఆ యొక్క స్టడీనే మనం తెర్మోడైనమిక్స్ అని అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి ఏదో ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఉంది సో ఇక్కడ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అనేది జరగడం వల్ల ఈ దీని యొక్క ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవ్వాలి అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఈ మూవ్ అవ్వాలి అలా జరగడం వల్ల అలా జరగడం మనం చదవడాన్ని తెరుమో డైనమిక్స్ అని అంటాం ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే అర్థమైంది అనుకుంటా తెరుమో డైనమిక్స్ అంటే థెర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ఈక్విబీరియం స్టేట్స్ ఇది ఈక్విబీరియం స్టేట్స్నే డీల్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క అంటే ఎనర్జీ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో మనం అన్ని చోట్లలో వాడుతాం అంటే ఇదిగో ఎగ్జాంపుల్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఎయిర్ కండిషనర్స్ నాజిల్స్ గ్యాస్ టర్బైన్స్ జెట్ ప్రపోజల్స్ అంటే ఈ ప్రతి ఒక్క చోట మనం ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది ఎక్కడెక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ చదువును చదవడానికి మనం తెర్మోడైనామిక్స్ అంటారు ఇప్పుడు స్టీమ్ పవర్ ప్లాంట్స్లో ఈట ఈట ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంటర్నల్ కంబషన్ ఐసీ ఇంజిన్స్లలో ఈట ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎయిర్ కండిషనర్స్ నాజిల్స్ గ్యాస్ టర్బైన్స్ ఇవన్నీ తెర్మోడైనామిక్స్ అంటే ఈ ట్రాన్స్ఫర్ అవడం వల్లే ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్ తెోడైనామిక్స్ అంటే సో ఇంట్రడక్షన్ అయిపోయింది సో ఇక్కడ మనం మైక్రోస్కోపిక్ అండ్ మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చదుదాం మైక్రోస్కోపిక్ అప్రోచ్ ఉంటుంది ఇంకోటి మైక్రోస్కోపిక్ అప్రోచ్ ఉంటుంది రెండు ఉంటాయి మైక్రోస్కోపిక్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో అంటే తెలుసు అంటే కొంచెం అంటే ఇప్పుడు మాలిక్యూల్స్ ఉన్నాయనుకో ఇది మనం మైక్రోస్కోప్ అంటాం వాటికంటే ఇంకా చిన్నగా ఉంటే మైక్రో అంటాం అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మైక్రోస్కోపిక్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక వుడెన్ బోర్డు ఉంది ఇది ఒక వుడెన్ బోర్డ్ దీంట్లో మొత్తం మాలిక్యూల్స్ ఉంటాయి ఇట్లా మొత్తం చిన్న చిన్న ఉంటాయి మాలిక్యూల్స్ ఇలా మాలిక్యూల్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది ప్రెజర్ ఈజ్ మేజర్డ్ యాజ్ ఫోర్స్ ఆన్ ఏ గివెన్ యూనిట్ ఏరియా అంటే ఇప్పుడు మనం ఈ వుడెన్ ఫోర్స్ మీద ఒక ప్రెజర్ అనేది యాక్ట్ చేసినాం అంటే ఒక ఫ్లాట్ దాంతో యాక్ట్ చేసినాం ఇట్లా అంటే ఈ ఇప్పుడు ఇది ఎంత ఏరియాతో యాక్ట్ అవుతుంది అంటే ఈ ఏరియా వరకు పెన్ అనేది దీనివే పడుతుంది సో ఈ ఏరియా మీద మనం ఇక్కడ చాలా మాలిక్యూల్స్ ఉంటాయి లోపల కానీ ఒక సర్టెన్ ఏరియా తీసుకుంటున్నాం అంటే ఇండివిజువల్ మాలిక్యూల్ అనేది తీసుకోవట్లేదు అంటే ఒక ఏరియా తీసుకొని దాని మీద ప్రెజర్ ఆక్ట్ అవుతుంది అంటే ఈ ఏరియా మాత్రం కన్సిడర్ చేస్తున్నాం కానీ లోపల మాలిక్యుల్స్ లోపల ఏం జరుగుతుంది అనేది మనం పట్టించుకోము దాన్నే మనం మైక్రోస్కోపిక్ అప్రోచ్ అని అంటాం ఇట్ ఈస్ సర్టెన్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యాటర్ కన్సిడర్డ్ వితౌట్ టేకింగ్ ఇన్ టు ది అకౌంట్ ఈవెంట్స్ అకౌరింగ్ ఎట్ ద మాలిక్యులర్ లెవెల్ మాలిక్యులర్ లెవెల్లో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు కానీ ఆ మైక్ అంటే ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదా ఈ ప్లేస్లో ఏం జరుగుతుంది అనేది కా ఈ ప్లేస్లో మనకి ప్రెజర్ అనేది పడుతుంది సో అదనమాట ఎగ్జాంపుల్ ఈ మైక్రోస్కోపిక్ స్టడీని మనం క్లాసికల్ తెరమోడైనామిక్స్ అని కూడా అంటాం ఇప్పుడు మైక్రోస్కోపిక్ అప్రోచ్ ఇప్పుడు మైక్రోకి మైక్రోకి తేడా తెలిసిందనుకుంటా ఇట్ ఈస్ ద అప్రోచ్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్టడీడ్ టేకింగ్ ఇన్ టు ది కన్సిడరేషన్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ మైక్రోస్కోపిక్ అప్రోచ్ని మనం స్టాటిస్టికల్ టెర్మడనిమిక్స్ అంటాం అంటే ఇక ఎగ్జాంపుల్ చూస్తే గ్యాస్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఇన్స్టంట్ గాట్ మాలిక్యూల్స్ ఈచ్ విత్ సర్టెన్ పొజిషన్ వెలాసిటీ అండ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్లో లోపల చాలా మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పే కదా ఆ మాలిక్యూల్స్ లోపల ఇప్పుడు మనం ప్రెజర్ అప్లై చేయడం వల్ల అది ఎంత అంటే ఎంత స్పీడ్తో కిందికి వెళ్తుంది లేకపోతే ఆ దాని యొక్క వెలాసిటీ ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ కానీ అవి డిస్ప్లేస్మెంట్ కానీ అవి చెక్ చేయడాన్ని మనం అంటే ఇండివిజువల్గా ఆ మాలిక్యూల్ అనేది ఏం జరుగుతుందో తెలుసుకోవడాన్ని మనం మైక్రోస్కోపిక్ అప్రోచ్ అని అంటాం సో ఇవాటి వీడియోలో మనం మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ అప్రోచ్ అనేది నేర్చుకుందాం అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి